హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ అదర్ ఇండెక్సెస్, ఓకేనా? సో ఫస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనం నిఫ్టీ చూసినట్టయితే ఒక ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది, అండ్ ఇక్కడ డబుల్ టాప్ కూడా కనిపిస్తుంది. సో ఇది ఒక టాప్ ఫామ్ చేసింది ఆల్ టైమ్ హైస్ దగ్గర. తర్వాత ఇప్పుడు ఈ వీక్ ఒక టాప్ ఫామ్ చేసింది. సో ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ ఆల్ టైమ్ హైస్ 22,800కి దగ్గరలో. అండ్ ఈ వీక్ మనం చూసినట్టయితే ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. సో దీంట్లో అప్పర్ సైడ్ నుంచి మనం చూసినట్టయితే ఫ్రైడే రోజు మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది, ఆల్మోస్ట్ 400 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చింది. సో అది కంటిన్యూషన్ అవుతుందా లేదా అని అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే, మీరు నోటీస్ చేసినట్టయితే స్టిల్ ఇంకా కూడా వీక్లీ టైం ఫ్రేమ్లో హయ్యర్ హైస్ హయ్యర్ లోస్తోనే ఉంది మార్కెట్. సో ఇంకా ఎటువంటి స్ట్రక్చర్ అనేది బ్రేక్ డౌన్ కాలేదన్నమాట. సో వీక్లీలో స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ కాలేదు. అండ్ ఇక్కడ మనకి 22,300 లెవెల్ ఇంపార్టెంట్ అండ్ అదేవిధంగా 22,200 లెవెల్ ఇంపార్టెంట్ వీక్లీ బేసిస్లో. ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉందనుకోండి, వీక్లీలో ఈ 2 వీక్స్ లో బ్రేక్ చేస్తే అప్పుడు కొద్దిగా స్ట్రక్చర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా? సో కంప్లీట్లీ మార్కెట్ ట్రెండ్ చేంజ్ అవ్వాలంటే ఈ కింద ఏదైతే డబుల్ బాటమ్ లెవెల్ ఉందో, లైక్ 21,800 లెవెల్ ఉందో, ఈ లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు కొద్దిగా మార్కెట్ అనేది ట్రెండ్ అనేది ఏదైతే మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ ఉందో ఈ ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ లెవెల్స్ యాజ్ ఆఫ్ నోకి. సో ఇక్కడ ఏదైతే డబుల్ బాటమ్ ఉందో ఆ లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ డిమాండ్ జోన్ ఇది 21,800 వీక్లీ బేసిస్ పైన. అండ్ అప్ సైడ్లో మనం చూసినట్టయితే ఏదైతే రీసెంట్ ఆల్ టైమ్ హైస్ ఉందో అది మనకి రెసిస్టెన్స్ అండ్ సప్లై జోన్. సో ఇది ఇంపార్టెంట్. ఈ మధ్యలోనే మార్కెట్ ప్లే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఫ్యూ వీక్స్ అయితే. సో ఈ మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ లెవెల్స్ అబ్జర్వ్ చేయాల్సింది ఈ వీక్కి 22,200 అండ్ 22,300 లెవెల్ అండ్ 22,200 లెవెల్. ఈ రెండు లెవెల్స్ కింద మార్కెట్ ఉంటే అప్పుడు మనం కొద్ది ఇంకా కూడా బేరిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ప్రాఫిట్ బుకింగ్ ఇంకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వస్తే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనము వీక్లీ టైం ఫ్రేమ్ చూసుకొని దాని తర్వాత మనము డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ప్యారలల్ ఛానల్ ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో ఆ ఛానల్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని మార్కెట్ రెస్పెక్ట్ చేసిన లెవెల్ ఈ ప్యారలల్ ఛానల్ అండ్ అదేవిధంగా డౌన్ సైడ్లో కూడా సపోర్ట్స్ని కూడా రెస్పెక్ట్ చేసిన లెవెల్ కాబట్టి. సో అపర్ సైడ్ ఆల్ టైమ్ హైస్ దగ్గర 50K దగ్గర నుంచి మార్కెట్లో ఒక సెల్లింగ్ అనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే దోజీ క్యాండిల్ ఉందో దాని ద హై బ్రేక్ అయింది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇప్పుడు మీరు క్లోజింగ్ చూసినా సరే ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే హై ఉందో అండ్ బాడీ క్లోజింగ్ ఉందో దాని పైనే మార్కెట్ ఉంది, స్టిల్ ఇంకా కూడా బుల్లిషే ఉంది మార్కెట్. సో ఇక్కడ మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ ఉంది, ప్రాఫిట్ బుకింగ్ ఉంది జస్ట్. సో స్టిల్ ఇంకా కూడా మనం చూసినట్టయితే మార్కెట్ అనేది స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది. అండ్ ఎప్పుడు మనకి కంప్లీట్లీ వీక్లీలో కూడా మనకి బెరిష్ సైన్ వస్తుంది అంటే ఏదైతే వీక్ ఉన్న లో బ్రేక్ అవ్వాలి అట్లీస్ట్ 48,500 లెవెల్ అండ్ దాని కింద ఉన్న అట్లీస్ట్ దాని ప్రీవియస్ వీక్ ఉన్న లో బ్రేక్ అవ్వాలి 47,500, అప్పుడు మనం వీక్లీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రెండ్ చేంజ్ అవుతుందని చెప్పి. దట్ టు మళ్ళీ కిందికి వచ్చేస్తే ఈ లెవెల్స్ 47,200 కానీ 47,000 లెవెల్ కానీ సపోర్ట్ లెవెల్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ఆప్షన్ సెల్లర్స్ పర్స్పెక్టివ్లో చూస్తే వైడ్ రేంజ్, అప్ సైడ్లో 50,000 లెవెల్ అండ్ డౌన్ సైడ్లో 47,500 లెవెల్, ఈ మధ్యలో మంచిగా మీరు ఆప్షన్ సెల్లింగ్ అయితే ప్లే చేసుకోవచ్చు. ఈ మధ్య రేంజ్లోనే మార్కెట్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఈ మధ్యలోనే మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఈ వచ్చే వీక్కి కూడా, ఓకేనా? సో మార్కెట్ ఇప్పుడు రేపు మార్కెట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ పిక్చర్ ఏముందనేది ఫస్ట్ అర్థం చేసుకొని మనం ఇంట్రాడేలో మన వ్యూ అనేది చూసుకోవచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నో మనకి వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే స్టిల్ ఇంకా కూడా బుల్లిష్లోనే ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా, ఓకేనా? నిఫ్టీ దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది బట్ హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ ఇంకా బ్రేక్ కాలేదు, అది పాజిటివే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివే ఉంది హయ్యర్ టైం ఫ్రేమ్స్లో అండ్ వీక్లీ టైం ఫ్రేమ్స్లో. అండ్ ఫిన్ నిఫ్టీ చూపిస్తాను, అండ్ ఫిన్ నిఫ్టీ చూసినా సరే సేమ్ కేసు
అండ్ ఫిన్నిఫ్టీలో ఇంకా కొద్దిగా స్ట్రెంగ్త్ కనిపిస్తుంది ఫిన్నిఫ్టీలో. బికాజ్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్ మనం 3 వీక్స్ మనం చూసామనుకోండి, ఇక్కడ మార్కెట్ ఏదైతే ఉందో దాని పైనే ఉంది. అండ్ ఇంకా మార్కెట్ ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో దానిపైనే మార్కెట్ అనేది క్లోజ్ చేసింది వీక్. సో ఇది కూడా ఇన్స్టిల్ స్ట్రాంగ్లీ పాజిటివ్గా ఉంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. ఓకేనా, ఇంకా కూడా హయ్యర్ హైస్తోనే ఉంది, హయ్యర్ లోస్తోనే ఉంది, స్ట్రక్చర్ ఎటువంటి బేరీ స్ట్రక్చర్ లేదు కాబట్టి స్టిల్ మన వ్యూ వచ్చేసి బుల్లిష్ వ్యూవే ఉంది హయ్యర్ టైం ఫ్రేమ్స్లో బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ. ఓకేనా, అండ్ అదేవిధంగా మిడ్ క్యాప్ కూడా చూపిస్తాను, మిడ్ క్యాప్ వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. సో మిడ్ క్యాప్ రేపు ఎక్స్పైరీ. సో ఇక్కడ మనం చూసినట్టయితే మిడ్ క్యాప్ ఇక్కడ మనకు ఒక బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది మిడ్ క్యాప్లో. ఇది ఒక కన్సాలిడేషన్ జరిగిన లెవెల్, దాని కింద మనం చూసినట్టయితే ఒక మొమెంటం ఉన్న లెవెల్. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్ ఆల్ టైమ్ హైస్ చేసి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్లో ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని అండ్ మళ్ళీ ఇప్పుడు స్లోలీ హయ్యర్ హైస్ చేస్తూ మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్తుంది. సో ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ ఎక్కడ ఉంది, ఈ ఏదైతే ప్యాటర్న్ ఉందో, ఏదైతే ఫ్లాగ్ ప్యాటర్న్ ఉందో, ఇది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్లో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మిడ్ క్యాప్ని వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. ఇప్పుడు ఒక బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఉంది, సో వెయిట్ చేయండి బ్రేక్అవుట్ అవ్వడానికి. ఒకవేళ వీక్లీలో బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, సో మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిడ్ క్యాప్లోనైతే. ఇది మనకి మిడ్ క్యాప్ వీక్లీ టైం ఫ్రేమ్. సో ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్స్కి వచ్చేద్దాం. సో డైలీ టైం ఫ్రేమ్స్ నిఫ్టీ పెట్టుకుందాం ఫస్ట్. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుని దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీకి వెళ్దాం. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీని చూసినట్టయితే ఇక్కడ స్ట్రాంగ్లీ ఒక బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది మీకు. సో ఆల్రెడీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా నేను ప్రైస్ యాక్షన్ వీడియోస్ కవర్ చేస్తున్నాను కాబట్టి దాంట్లో మీకు ఈ ప్యాటర్న్ గురించి కూడా చెప్పాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక టాప్ ఉంది అండ్ అప్ సైడ్లో, అండ్ ఇక్కడ ఒక టాప్ ఉంది. ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఏదైతే ప్యారలల్ ఛానల్ ఉందో ఆ ఛానల్ హైస్ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మళ్ళీ ఇంకో టాప్ రీసెంట్గా మనం చూసినట్టయితే ఫ్రైడే రోజు ఉన్న టాప్ మార్కెట్ ఏదైతే అప్ సైడ్లో ఓపెన్ అయ్యి దాని తర్వాత మార్కెట్ అనేది సస్టైన్డ్ అవ్వాలి ప్రాఫిట్ బుకింగ్ అనిపించింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో అది కూడా ఎక్కడ ఫామ్ అయింది, అప్ ట్రెండ్లో ఫామ్ అయింది. సో అప్ ట్రెండ్లో ఫామ్ అయిందంటే ఇది ఒక సైన్ ప్రాఫిట్ బుకింగ్, బట్ కన్ఫర్మేషన్ రావాలి. ఈ క్యాండిల్ ఫామ్ అవ్వగానే మార్కెట్ అనేది ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా అంటే ఈ క్యాండిల్ ఒక కన్ఫర్మేషన్ రావాలి, అంటే ఫాలోఅప్ రావాలన్నమాట. ఆ ఫాలోఅప్ వస్తే అప్పుడు మనకు కన్ఫర్మేషన్ దొరుకుతుంది. బట్ మనం ఉన్న లెవెల్ వచ్చేసి ఆల్రెడీ మార్కెట్ అనేది మీరు అప్ సైడ్ నుంచి చూసారనుకోండి నిఫ్టీని, ఇక్కడ నుంచి ఇంట్రాడేలో మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 400 పాయింట్స్ అంటే దగ్గర దగ్గర 2% దగ్గరకు మార్కెట్ అనేది ఆల్రెడీ కరెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మార్కెట్ ఇప్పుడు వచ్చేసి సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మీరు ప్రైస్ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ జోన్ దగ్గర చూడండి, మార్కెట్ ఈ జోన్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఇది. సో ఇక్కడ సో ఇది 22,300 and 22,200 లెవెల్, ఈ ఇంపార్టెంట్ జోన్, మేజర్ జోన్. దానిపైన మళ్ళీ మార్కెట్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేసి బ్రేక్ డౌన్ అయింది, అదే లెవెల్స్ మళ్ళీ డౌన్ సైడ్ నుంచి మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ మార్కెట్ అనేది చాలా టైం స్పెండ్ చేసిన లెవెల్ ఇది. సో ఇక్కడ కూడా చూడండి, సో ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసిన లెవెల్ అది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెంట్గా మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ నుంచి 21,800 పైన మార్కెట్ అనేది అప్ సైడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ కొద్దిగా మార్కెట్ పాజ్ చేసి దాని తర్వాత ఇక్కడ నుంచే మార్కెట్ అనేది అప్ సైడ్లో ర్యాలీ వచ్చింది. దట్ పాయింట్ వచ్చేసి 22,300 లెవెల్. సో ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో 22,200 లెవెల్ కూడా ఒక సపోర్ట్ లెవెల్. సో 22,300 and 22,200 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్స్. దీనిపైన ఉన్నంతసేపు స్టిల్ నా వ్యూ వచ్చేసి పాజిటివే. ఒకవేళ దీని కింద బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మన వ్యూ చేంజ్ చేసుకుందాం, అప్పుడు మనం కొద్దిగా బేరిష్ టు సైడ్వేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అప్పుడు మళ్ళీ ఈ లెవెల్స్ అనేది సపోర్ట్లోకి యాక్ట్ చేస్తాయి అండ్ దీని కిందికి వస్తేనే స్ట్రాంగ్లీ బేరిష్ అవుదాం. ఓకేనా, ఇది యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా రియాక్ట్ అయ్యింది. అది మనం షార్టర్ టైం ఫ్రేమ్లో చూపిస్తాను, సో దట్ మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ నేను 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ పెడతాను. సో 15 మినిట్స్ చూసుకుందాం. సో ఇక్కడ మీరు 15 మినిట్స్ చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర మీరు చూసినట్టయితే 22,300 లెవెల్ దగ్గర నుంచి స్లైట్లీ బౌన్స్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మార్కెట్ ఇంట్రాడేలో మనం చూసినట్టయితే మార్కెట్ అనేది కంటిన్యూస్లీ సెల్ ఆఫ్ ఉంది. అండ్ ప్రీవియస్లీ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ ఒక ఆపర్చునిటీ అయితే దొరికింది మనకి ఫ్రైడే రోజు. సో రేపు మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళాలనుకోండి. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది అండ్ సెకండ్ టైం, అండ్ ఇక్కడ మార్కెట్లో ప్రీవియస్ మార్కెట్లో ఉన్న
క్లోజింగ్ లెవెల్ ఉంది. సో ఇది రెసిస్టెన్స్ లెవెల్ లెక్క యాక్ట్ చేస్తుంది. అరౌండ్ 22,700 కానీ 22,600 కానీ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఎట్లీస్ట్ ఈ లెవెల్స్ పైకి వెళ్ళాలి. ఎట్లీస్ట్ మార్కెట్ 22,600 పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీరు కన్ఫర్మేషన్తో సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ఈ హైస్ని టార్గెట్ చేయొచ్చు అనమాట అప్ సైడ్లో. ఓకేనా? అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ రావాలంటే ఎట్లీస్ట్ మార్కెట్ 22,300 బిలో ఉండాలి. దట్ ఇక్కడ ఈ లెవెల్స్లో పిఈ సైడ్లో ట్రేడ్ చేస్తే మాత్రం క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి, బికాస్ ఇది ఉన్న బయర్ జోన్ కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి ట్రాప్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ 22,200 బ్రేక్ డౌన్ అయితే క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు పిఈ సైడ్లో. ఓకేనా? సో ఈ లెవెల్స్ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి, బట్ మార్కెట్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసి సపోర్ట్ తీసుకుంటుంటే మాత్రమే. ఒకవేళ సపోర్ట్ తీసుకోవట్లేదు, సేమ్ స్ట్రక్చర్ డౌన్ సైడ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ మీరు దీని కింద పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ దాని కింద 22,200 కిందకి వస్తే క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ 22,000-21,900 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ 22,200 బ్రేక్ డౌన్ అయితే నిఫ్టీలో. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో ఒక సపోర్ట్స్ లెవెల్స్ పైన మార్కెట్ ఉంది, అది కూడా మేజర్ సపోర్ట్ లెవెల్స్ పైన. వీక్లీలో కూడా చూసినట్టయితే అది స్ట్రాంగ్లీ సపోర్ట్స్ లెవెల్స్ పైన మార్కెట్ ఉంది నిఫ్టీ అయితే. ఓకేనా? ఇది మనకి నిఫ్టీలో ఒక క్లారిటీ వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం, దాని తర్వాత మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. కొద్దిగా వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది, బికాస్ వీక్ ఎవ్రీ సండే మనం డీప్ అనాలిసిస్ చేస్తాం కాబట్టి కొద్దిగా లెంత్ అవుతుంది. పేషెన్స్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్ 2 డేస్ని మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది ఇక్కడ కొద్దిగా స్ట్రక్చర్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. బట్ ఇంకా కూడా ఇక్కడ కూడా మీరు పాయింట్ అబ్జర్వ్ చేస్తే 48,400 లెవెల్ ఇక్కడ కూడా మేజర్ సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ లెవెల్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అనేది పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ జస్ట్ మార్కెట్ ఒక కరెక్షన్ అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్, మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి అండ్ మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెసే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అండ్ 48,500 and 48,400 లెవెల్ యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో మంచి సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి 49,000 లెవెల్ అండ్ అదే విధంగా 49,500 అండ్ దానికన్నా పైన 50,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఇక్కడ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివే ఉండండి స్టిల్, ఇంకా కూడా ఇది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఇక్కడ మనకి ఫ్రైడే రోజు మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కూడా మనం మార్కెట్ అనేది ఒక సెల్ ఆఫ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా స్ట్రక్చర్ చూసినట్టయితే బేరిష్ స్ట్రక్చర్ ఫామ్ అయింది. సో ఈ లెవెల్స్ వరకు మార్కెట్ ఇక్కడ నుంచి కొద్ది ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్ ఏదైతే డ్రాప్ అయిన లెవెల్స్ ఉన్నాయో లైక్ 49,000 లెవెల్ సైకలాజికల్ లెవెల్ కాబట్టి ఇది సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ 49,000 లెవెల్ అండ్ 49,200 పైన మార్కెట్ సస్టైన్డ్ అయ్యింది అనుకోండి, అప్పుడు మీరు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు ఈ లెవెల్స్ పైన. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్లో వస్తుంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. 48,500 and 48,400 వరకు రావచ్చు. అండ్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ని అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ప్రాఫిట్ బుక్ చేయండి పిఈ సైడ్లో అండ్ ట్రైల్ చేయండి. సో ఫ్రెష్ ఎంట్రీస్ మాత్రం ఈ లెవెల్స్ దగ్గర తీసుకోకండి. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అరౌండ్ 48,500 and 48,400 లెవెల్ దగ్గర ఇది నోట్ చేసుకోండి. ఈ లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీని కిందకి వస్తే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ పిఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, దాని కింద ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అరౌండ్ 48,500-400 కింద బ్యాంక్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ చూసినా సరే ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ కంప్లీట్లీ ఫిన్ నిఫ్టీ చూసినా సరే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, మార్కెట్ స్ట్రక్చర్ వచ్చేసి ఫిన్ నిఫ్టీలో కూడా ఇక్కడ మనకి కొద్దిగా మార్కెట్ హోల్డ్ చేస్తుంది ఈ లెవెల్లో అని అనిపిస్తుంది నాకు. మార్కెట్ ఇక్కడ చూసినట్టయితే ఈ లెవెల్లో సపోర్ట్ లెవెల్ 21,600 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 21,600 లెవెల్ వరకు రావచ్చు, లేదా 21,500 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బికాస్ మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ ఈ లెవెల్స్ వరకు వచ్చి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు బేరిష్ అవుతుంది ఫిన్ నిఫ్టీలో కూడా స్ట్రాంగ్లీ అంటే 21,500 లో
మార్కెట్ వచ్చేస్తే అప్పుడు స్ట్రాంగ్లీ కొద్దిగా బెరిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో హయ్యర్ టైం ఫ్రేమ్స్ ప్రకారం ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ అప్ సైడ్లో ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అట్లీస్ట్ మార్కెట్ 21,900 పైన ఉంది అనుకోండి, అప్పుడు మీరు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 21,800 సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది, 21,900 సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ అనేది ఏదైతే డే లో ఉందో ఇవాళ డే లో బ్రేక్ చేసింది అనుకోండి, దగ్గరలోనే మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది 21,600 కాబట్టి కొద్దిగా చూడండి. ఒకవేళ 21,600 బ్రేక్ అయింది అనుకోండి అప్పుడు మనం ఇక్కడ కూడా పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో ఆప్షన్ చైన్ డేటా చూస్తే రెసిస్టెన్సే స్ట్రాంగ్ అనిపిస్తున్నాయి, బికాజ్ ఇక్కడ ఫ్రైడే రోజు ఉన్న డేటా ఉంది, ఫ్రైడే క్లోజింగ్ అనే డేటా కనిపిస్తుంది మీకు. 22,500 లెవెల్ దగ్గర 1,29,000, 22,600 లెవెల్ దగ్గర 1,17,000, 22,700 లెవెల్ దగ్గర 1,14,000, 22,800 లెవెల్ దగ్గర 1,65,000. సో ఇక్కడ మనం చూసినట్టయితే రెసిస్టెన్సే స్ట్రాంగ్ అనిపిస్తున్నాయి. అండ్ సపోర్ట్ సైడ్ మీరు చూసారనుకోండి అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది, అంటే సపోర్ట్ అనేది విగ్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ కనిపిస్తుంది 22,200 లెవెల్ దగ్గర అండ్ 22,300 లెవెల్ దగ్గర, దట్ టు అంత ఎక్కువగా కూడా యాడ్ అవ్వలేదు. సో యాజ్ ఆఫ్ నో డేటా అయితే ఫ్రైడే రోజు ఉన్న డేటా అయితే మనకి నెగిటివ్ అయ్యే సెంటిమెంటే చూపిస్తుంది అది మనకి. సో మార్నింగ్ డేటా కూడా చేంజ్ అవుతుంది, సో అది మనకి మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం ఆప్షన్ చైన్ డేటా. సో ఆప్షన్ చైన్ డేటా బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే 49,000 లెవెల్ దగ్గర 59,000 ఉంది, అండ్ అదేవిధంగా 49,500 లెవెల్ దగ్గర 60,000. సో ఇది మనకి రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ కూడా మనం పుట్ సైడ్ చూసినట్టయితే అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది, సో ఇక్కడ కూడా పుట్స్ అనేది సపోర్ట్ అనేది వీక్గా ఉంది, రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి సపోర్ట్ వచ్చేసి 48,500 అండ్ 48,000 లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ డేటా మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను మార్నింగ్. సో ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ ఫ్రైడే రోజు ఉన్న డేటా, క్లోజింగ్ డేటా చూసినట్టయితే యుఎస్ మార్కెట్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్ చూసినట్టయితే యుఎస్ మార్కెట్ చాలా స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ క్లోజ్ అయినాయి. ఈవెన్ మన గిఫ్ట్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే ఇక్కడ 100 పాయింట్స్ పైన పాజిటివ్ చూపిస్తుంది. ఒకవేళ రేపు మార్నింగ్ మనం చూసినట్టయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే మార్కెట్ కొద్దిగా పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ పర్ గ్లోబల్ మార్కెట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, బికాజ్ ఇక్కడ మొత్తం కూడా గ్లోబల్ సెంటిమెంట్ వచ్చేసి పాజిటివ్ కనిపిస్తుంది కాబట్టి. అండ్ పాజిటివ్ న్యూసెస్ కూడా ఉన్నాయి యుఎస్ మార్కెట్స్లో, అందుకోసమే పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది యుఎస్ మార్కెట్స్ కూడా. ఓకేనా, సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం మార్కెట్ అవర్స్లో, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను, లెవెల్స్ కానీ ఇక్కడ వ్యూ కానీ చెప్తూ ఉంటాను. సో దట్ మస్ట్ అండ్ షుడ్ అయితే జాయిన్ అవ్వండి. అండ్ నేర్చుకోవాలనుకుంటే కనుక ప్రైజ్ యాక్షన్ యూట్యూబ్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ప్లేలిస్ట్, అండ్ రీసెంట్గా కూడా నేను క్లాస్ 5 కూడా పెట్టాను. సో వెళ్ళి చూడండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.